తెలుగులో అప్పట్లో స్టైల్, మాస్ వంటి సినిమాలతో తెగ హల్చల్ చేశాడు కొరియోగ్రాఫర్ లారెన్స్. ఆ దెబ్బతో మనోడికి తెగ క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత చాలా మంది పెద్ద పెద్ద స్టార్లు కూడా లారెన్స్ తో సినిమాలు చేయాలని తెగ ఊగారు. కానీ డాన్ వంటి సినిమా దెబ్బతో లారెన్స్ అంటే భయం వేసింది. ఆ తర్వాత మనోడు తమిళనాడుకు చెక్కేసి పూర్తిగా దయ్యాల సినిమాలు తీయడంలో మునిగిపోయాడు. ఇక మధ్య మధ్యలో తెలుగుకు వచ్చి చాలా బీభత్సక భయానక సినిమాలు తీశాడు లారెన్స్. నాగార్జునతో డాన్, ప్రభాస్ తో రెబెల్ తీసి తెలుగు ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతులను మిగిల్చాడు లారెన్స్. ఆ రెండు సినిమాలు చూశాక అసలు తెలుగులో మనోడితో ఏ స్టార్ సినిమా చేస్తాడని మాత్రం అనుకోరు. కాకపోతే ఇప్పుడు తనకు ఒకప్పుడు సాయం చేసిన బెల్లంకొండ సురేష్ ను ఆదుకోవడానికి ఆయన కొడుకు శ్రీనివాస్ హీరోగా లారెన్స్ ఒక డైరెక్ట్ తెలుగు సినిమాను తీస్తున్నాడట. ఈ సినిమా మాస్ అండ్ స్టైల్ తరహాలో ఉంటే పర్లేదు, కానీ లేకపోతే ఆడియన్స్ బాగా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఆడియన్స్ ని జాగ్రత్తగా చూసుకో లారెన్స్. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ విషయానికొస్తే ఒక్కో సినిమాతో కూడా ప్రూవ్ చేసుకోకుండానే మనోడు వరుసగా సినిమాలు మాత్రం బాగానే లైన్ లో పెట్టుకుంటున్నాడు. వీటితో పాటు మంచి కథలను ఆ సినిమాలో ఉండేలా చూసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.